మండలంలోని తోగర్పల్లి కొండాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు కేసీఆర్ గారికే అండగా ఉండి ఎమ్మెల్యేలను గెలిపించి కేసీఆర్ గారికే పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని, ప్రజలు మళ్లీ రెండోసారిగా కొత్త ప్రభాకర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ గారు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అయిపోయిన దాని గురించి కాదు కానీ ముంగడికి మాత్రం 50,000 మెజార్టీని ఈ సంగారెడ్డి కొండాపూర్ నుంచి మన ప్రభాకర్ రెడ్డి గారు ఉద్యోగం వచ్చేదాకా 3,016 రూపాయల నిరుద్యోగ భృతి కూడా అందించబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. అదేవిధంగా మా రైతన్నలకు ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కరెంటు వచ్చేది కాదు, మందు బస్తాలు దొరికేది కాదు, బ్యాంకు పోతే అప్పించేది కాదు. కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం కూడా మీకింటే ఉంటే మీ జాగ్రత్త మీరే ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు మరి మంది కూడా కారు కేసీఆర్తోనే సాధ్యం. కారు గుర్తుకు ఓట్లని కూడా పుట్టగట్టే ఒకరొక్క లైన్ కట్టి టీఆర్ఎస్ జంపు కొట్టున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీతో ఏం మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, మరి మళ్ళొకసారి మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ పంపిస్తే ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి మీకందరూ కూడా ఈ ప్రాంతానికి అన్ని విధాలా అందుబాటులో ఉంటామని చెప్పి మీరు కూడా వచ్చే ఎన్నికలు వస్తే 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మరి నాకు కారు గుర్తు మీద ఓటేసి పార్లీ నియోజకవర్గం గెలిపించడం చెప్పి మీ అందరికీ పేరు